వెల్కమ్ బ్యాక్ టు మా న్యూస్ సూపర్ ప్రైమ్ టైం. వంశీ గారు, తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ అనేటటువంటిది గందరగోళాలను క్రియేట్ చేస్తుంది. ఓన్లీ రెండే డోసు ఇప్పుడు ఇస్తాము, మొదటి డోసు అనేటటువంటిది ఇప్పుడు ఇవ్వమనేటటువంటిది, అంటే ప్రభుత్వం ముందు చూపు చర్యలు లేకుండా ఇలాంటి చర్యలు చేపట్టడం అనేటటువంటిది ప్రజలను గందరగోళాలు సృష్టిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, మెడికల్ మాఫియా అనేటటువంటి విచ్చలవిడిగా రాజ్యమేలుతుంది. వాళ్ళు శాసించేటటువంటిదే అవుతుంది. రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ 30,000 40,000 అంటున్నారు. ఒక ఆక్సిజన్ సిలిండర్లు, దాని కన్సన్ట్రేటర్స్ దొరకక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెడిసిన్స్ అనేటటువంటిది అస్తవ్యస్తంగా మారిపోయాయి. అజిత్రోమైసిన్ దొరకడం లేదు, దానికి సంబంధించిన డాక్సీ మెడిసిన్స్ దొరకడం లేదు. ఇవన్నీ బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోయాయి. ఈ అంశంపై మీ అనాలిసిస్ ఎట్లా ఉంటుంది వంశీ గారు? ఫస్ట్ మనం వ్యాక్సిన్ అనే అంశం తీసుకుంటే, తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా వ్యాక్సిన్ కి సంబంధించినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి గంటికలు మోగుతూ ఉన్నాయి. ఒకటి, మొదటి వ్యాక్సిన్ మొదటి డోస్ వేయించుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు అవైలబిలిటీ లేదని చెప్పారు. ఇంతవరకు సంతోషం ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు. కానీ ఫస్ట్ ఇప్పుడు సెకండ్ డోస్ ది కంప్లీట్ చేస్తామని చెప్పారు. కానీ సెకండ్ డోస్ ది కంప్లీట్ చేస్తామని చెప్పినటువంటి వారు ఫస్ట్ డోస్ వేయించుకున్న తర్వాత 20 రోజుల నుంచి 25 రోజులకి లేదా 2 వారాల మధ్యలో వేయించుకోవాలి. కానీ ఇంతవరకు కూడా సెకండ్ డోస్ ఎప్పుడు వేస్తారనేటువంటి స్పష్టత లేదు. సెకండ్ డోస్ కోసం ప్రజలు భయభ్రాంతులతో వ్యాక్సిన్ దొరుకుతుందా దొరకదో అనేటువంటి ఉద్దేశంతో సెకండ్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే ప్రాణం పోతుందేమో, ఫస్ట్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత సెకండ్ వ్యాక్సిన్ వేయించుకోకపోతే టైం డిలే అయిపోతే అది నష్టం జరుగుతుందేమోనని ప్రజలు భయభ్రాంతులతో మనం చూస్తూ ఉన్నాం విజువల్స్ లో. మన రాజమండ్రిలో ఈరోజు, ఒంగోలులో మొన్న పొద్దున, గుంటూరులో అట్లాగే, ఏలూరులో, శ్రీకాకుళంలో, విజయనగరం ఎక్కడ అక్కడని కాదు, మొత్తం కూడా తోసుకుంటున్నారు వ్యాక్సిన్ కోసం. విపరీతమైనటువంటి రష్ ఏర్పడింది. పోలీసులు దాన్ని కంట్రోల్ చేయటం అనేటువంటిది అసలు వదిలేశారు, లేదా అధికార యంత్రాంగం దాన్ని కంట్రోల్ చేయలేకపోతుంది. అంటే ప్రజలు భయపడుతూ ఉన్నారు. ముందు అర్జెంటుగా రెండు రాష్ట్రాల్లో, ఇక్కడ కానీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ, ఫస్ట్ ఎక్కడైతే ప్రజలు సెకండ్ డోస్ దొరికిద్దా దొరకదా అనేటువంటి భయపడుతూ ఉన్నారో, భయభ్రాంతులకు గురవుతున్నారో, ముందు వాళ్ళకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు భరోసా కల్పించాలి. ఇన్ని రోజుల్లోపు మీకు వ్యాక్సిన్ సెకండ్ డోస్ వేయిస్తాము, ఎవరు ఆందోళన చెందవద్దు, ప్రతి ఒక్కరు క్యూ లైన్ లోకి వెళ్ళి చక్కగా వేయించుకొని లేదంటే ఇంటి దగ్గరికి వెళ్ళి వ్యాక్సిన్ వేయిస్తామని భరోసా కల్పించి వాళ్ళకి ధైర్యాన్ని కల్పించాల్సినటువంటి ప్రథమ కర్తవ్యమైనటువంటి బాధ్యత పాలకుల ఇద్దరికి ఉంది. ఫస్ట్ పాయింట్. రెండోది మాఫియా. ఎక్కడ మాఫియా? ప్రతి దగ్గర, అంబులెన్స్ దగ్గర నుంచి మొదలుపెట్టి మాఫియా, బెడ్లు మాఫియా, అంబులెన్స్ మాఫియా, రెమ్డెసివిర్ మాఫియా, మెడిసిన్ మాఫియా, ఆక్సిజన్ మాఫియా, శ్మశానంలో కట్టెల మాఫియా, శ్మశానంలో స్థలాలకు మాఫియా. అట్లాగే మనం చూస్తే అధికార యంత్రాంగం ఎక్కడైతే వీటన్నిటిని కోఆర్డినేట్ చేసినటువంటి అధికార యంత్రాంగం మాఫియా. ప్రతి దగ్గర అన్ని అంశాల్లో మాఫియా విస్తృతంగా విలయతాణం చేస్తుంది. అది ప్రభుత్వ ఆసుపత్రి కావచ్చు, ప్రైవేట్ ఆసుపత్రి కావచ్చు, ప్రభుత్వ అంబులెన్స్ కావచ్చు, ప్రైవేట్ అంబులెన్స్ కావచ్చు, ప్రభుత్వ శ్మశాన వాటికి కావచ్చు, లేదా బయట ఉన్నటువంటి శ్మశాన వాటికి కావచ్చు. ఇక్కడ అక్కడ అనేటువంటిది ఎక్కడా లేదు. ప్రతి దగ్గర కూడా ఈ మాఫియా అనేటువంటిది, మెడికల్ మాఫియా ఒక్కటే కాదు, అన్ని మాఫియాలు తమకున్నటువంటి వైరస్ కు ఉన్న శక్తిని మొత్తాన్ని వీళ్ళు పోగేసుకొని, వీళ్ళు వీళ్ళకున్నటువంటి దాంట్లో దోపిడీకి అంతు లేకుండా దోపిడీ చేస్తున్నారు. సామాన్యమైనటువంటి ప్రజానీకం ఒక భయభ్రాంతులతో వాళ్ళకి ఏదడిగితే అది ఆ డబ్బులు కట్టే పరిస్థితుల్లో ఉన్నారు. ఇది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని, వాళ్ళ యొక్క భయాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళందరూ కూడా దోపిడీకి పరాకాష్ఠగా చేస్తున్నటువంటి అంశం స్పష్టం శ్రీశైలం. ఎస్, అయితే టోటల్గా అంటారంటే అస్తవ్యస్తం అనేటటువంటి దానికి బాధ్యత ఎవరు వహించాలి? కేంద్ర ప్రభుత్వమా, రాష్ట్ర ప్రభుత్వమా, అంటే ఈ విధానం ఎట్లా సెంటర్ అవుట్ అవుతుంది? అంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఆక్సిజన్ సరఫరాలో ఉండొచ్చు, వ్యాక్సిన్లో ఉండొచ్చు. కానీ అసలు రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది వీటన్నిటినీ నియంత్రణ చేయాల్సినటువంటిది రాష్ట్ర పాలకుడే. అవసరమైతే కేంద్రంతో పోరాడాలి, కేంద్రంతో తెచ్చుకోవాలి. ఇవన్నీ కామన్ మ్యాన్కి అవసరం లేదు. ప్రధానమంత్రితో మాట్లాడటానికి కామన్ మ్యాన్కి అవసరం లేదు. కామన్ మ్యాన్ ఓటేసి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకున్నప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి. ఎవరితో మాట్లాడతారా, ఎవరితో వాళ్ళతో పోరాటం చేస్తారా, యుద్ధం చేస్తారా, వాళ్ళకి అనవసరం. వాళ్ళకి కావాల్సినటువంటిది ఏదైతే వైద్యానికి కావాల్సినటువంటి సహాయం, అవసరమైతే వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్, అంతే, అంతవరకు వాళ్ళు కోరుకునేది. అంతేగాని ప్రజలకు సంబంధం ఇది పూర్తిగా పాలకులు వైఫల్యం, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం. మరి కేరళలో ఎందుకు సిచ్యువేషన్ వేరే రకంగా ఉంది? ఎందుకు వాళ్ళు అక్కడ బాగానే స్ట్రీమ్లైన్ ఎందుకు చేసుకోగలుగుతున్నారు? అంటే వాళ్ళు దాని చేతులు, వీళ్ళు చేతులు ఎత్తేసారు. వీళ్ళు పూర్తిగా చేతులు ఎత్తేసి
అదంతా కూడా కేంద్రం మీద నెట్టేద్దాం లేదా ఇంకోరి మీద నెట్టేద్దాం అనేటువంటి ఒక ఆలోచనతో వ్యవహరిస్తూ ఉన్నారు వంశీ గారు. మరో అంశము చాలా